తీసుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నేను మీకు చెప్పేది ఒకటే, నిజంగా అర్హులు ఉంటారో వారికి ఎటువంటి అక్రమాలకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి చేరాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ఎక్కడ కూడా పక్కదారి పట్టకుండా 1500 రోజుల్లో, అంటే 1000 రోజుల పాటు మా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద ఒక అధ్యయనం చేసి దాదాపు 37 సమావేశాలు ఏర్పాటు చేసి మనము ఈ కార్యక్రమాన్ని లేటుగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాత, జన్మభూమి ప్రదాత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రియనేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ముఖ్యమంత్రి ఇవనేస్తం అనే నిరుద్యోగుల పాలిటెక్ వరమైనటువంటి పథకానికి ఏదైతే ప్రవేశపెట్టి గత 15 రోజులైందో ఆ రోజు నుంచి ఈరోజు కూడా విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. దానికి ముఖ్యంగా మా తెలుగు యువత తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం జిల్లా నలుమూలలుగా ఈరోజు మా తెలుగు యువత ఆధ్వర్యంలో మండలాల వారీగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి రిజిస్ట్రేషన్ కౌంటర్లు కానివ్వండి, అదేవిధంగా అవగాహన సదస్సులు కానివ్వండి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను, అదేవిధంగా దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటన్నిటి కూడా ఎలా పరిష్కరించుకోవాలనే విషయాన్ని కూడా తెలుగు యువత ద్వారా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మొత్తం అర్హులు ఎవరైతే ఉన్నారో 1,11,234 మంది అర్హులు ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పటి వరకు దాదాపుగా 486,978 మంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. వారిలో ఇప్పటికే 139,831 మందిని అర్హులుగా ప్రకటించడం జరిగింది. మిగిలిన వారి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోగానే వాళ్ళని కూడా అర్హులుగా ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే ఈ అప్లై చేసుకునే ప్రక్రియలో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి వాళ్ళకి, వాటి ద్వారా కూడా కొన్ని ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. ఆ ఫిర్యాదులు ఇప్పటి వరకు 70,996 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు కూడా పరిష్కరించి 30,895 పరిష్కరించడం జరిగింది. అయితే ఈ పరిష్కరించి ఈ మొత్తం మీద కూడా ఎప్పుడైతే ఈ 486,978 మంది ఇప్పటివరకు అప్లై చేసుకున్నారో వీళ్ళందరినీ కూడా త్వరలోనే అర్హులుగా ప్రకటించి అందరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇంతకు ముందుగా ప్రకటించిన విధంగా నిరుద్యోగ భృతి 2వ తేదీ నుంచే ఇప్పటివరకు అప్లై చేసుకుని ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా 2వ తేదీ నుంచి వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా జమ అవడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ గడువు, నిరుద్యోగ భృతికి గడువు ఏదైతే పెట్టుకున్నామో 30వ తేదీ అనేది అది పొడిగించడం జరిగింది. పొడిగించడం అంటే కూడా అది అసలు గడువు అనేదే లేదు, ఈ నిరుద్యోగ భృతి అనేది నిరవధికంగా జరుగుతూ ఉంది. అంటే ప్రతి నెల ప్రతిరోజు 24/7 అందరూ ఎవరైతే అర్హులు ఉంటారో అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి గడువు లేదు, గడువు అనేది లేదు. కాబట్టి మీరు ఎవరైతే అర్హులుగా భావిస్తారో 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నిరుద్యోగ భృతి అనేది నిరవధిక ప్రక్రియ, దీనికి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎటువంటి క్లోజ్ డేట్ అనేది లేదు, ఎప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇది ఈ విధమైన చర్య తీసుకున్నందుకు ముఖ్యంగా మా ఐటీ శాఖ మంత్రికి నారా లోకేష్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, మా నిరుద్యోగ యువతీ యువకుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు మేము చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో నిరుద్యోగత్తని పెరిగిపోవడానికి కారణం ముఖ్యంగా ఈ పిల్ల తల్లి కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో పాత నాయకులు 2014 కంటే ముందు కూడా వాళ్ళు చేసిన అవినీతి వల్లే ఈ రాష్ట్రం నిరుద్యోగతలోకి నెట్టుకుపోయింది. ఆ సమయంలో 2014 కంటే ముందు కూడా మన రాష్ట్రానికి రావాల్సిన కొన్ని 100 కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోవడం వల్ల దాదాపు 105,000 పరిశ్రమలు మూతపడ్డాయి. అదే సమయంలో 11 లక్షల మంది రోడ్ల మీద పడి నిరుద్యోగులుగా మారడం జరిగింది. దాన్ని పరిష్కరించడం కోసం మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచే రాష్ట్రం నుంచి నిరుద్యోగతను ఎలా పారదోరాలి, ఆ పారదోలే ప్రక్రియలోనే ఒక
అంశంగా అప్పటికే ఆయన దేశ విదేశాలు తిరిగి మన రాష్ట్రానికి కొన్ని వందల కంపెనీలు, కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్టు, అదేవిధంగా కొన్ని లక్షల ఉద్యోగాలను తీసుకురావడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే, మన నెల్లూరు జిల్లాలో మనకి దగ్గరలో ఇక్కడ చిత్తూరు జిల్లా, మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక శ్రీ సిటీ అని చెప్పేసి ఒక ఐటీ క్యారిడార్ని నిర్మించి దానిలో ఇప్పటికే మనం కొన్ని 50,000 మందికి, దాదాపు 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దాంట్లో మనకి ముఖ్యంగా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పుకో, ముఖ్యంగా చెప్పుకుంటే ఇసుజు మోటార్సు, సెలూన్ కార్బన్, ఫాక్స్గాన్, జియోని, హీరో మోటార్స్ వంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు మన జిల్లాలో ఉన్నాయి. ఆ జిల్లాలో, మన జిల్లాలో పెట్టిన ఈ కంపెనీల వల్ల మన జిల్లాలోని, అదేవిధంగా పక్క జిల్లాని చిత్తూరు జిల్లాలోని ఎంతోమంది నిరుద్యోగులకు ఒక అవకాశంగా, ఉద్యోగ అవకాశాలు కల్పించుకొని వాళ్ళ కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా జరిగింది. అయితే మనం ఇంకా చూసుకున్నట్లయితే కొంతమంది, చూడండి, ఇటు ఆస్ట్రేలియా కానివ్వండి, యూకే కానివ్వండి, స్విట్జర్లాండ్ కానీ వెళ్ళి చూడండి, ఆ దేశాల్లో ఆ దేశ ప్రజలు ఎవరైతే, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి బాధ్యత కూడా ఆ దేశ ప్రభుత్వమే భరిస్తూ ఉంది. వాళ్ళకి ప్రతి నెల ఎంతో కొంత కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం అవకాశాలు వచ్చేంత వరకు కూడా ఆ దేశమే, ఆ దేశ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. కానీ మన దేశంలో ఆ బాధ్యత చూసుకోవాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోగలేదు. చూసుకోలేకపోయేసరికి మన మీద ఉన్న ప్రేమతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు ఎప్పుడు కూడా బాధపడకూడదు అని చెప్పేసి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నిరుద్యోగ భృతిని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ వీటన్నిటికీ తోడుగా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవాల్సి ఉంటాయి. ఈరోజు మనం బీసీ కానీ, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, యువతకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా సబ్సిడీల ద్వారా రుణాలు ఇచ్చేసి వాళ్ళ జీవితాలకు కూడా వెలుగులు నింపాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగంగా విద్యార్థి ప్రత్యేకంగా కొన్ని పథకాలు ప్రవేశపెట్టి అంబేద్కర్ ఓవర్సీస్ కానివ్వండి, అదేవిధంగా ఎన్టీఆర్ విద్యోన్నత కానివ్వండి, నిరుద్యోగ వృత్తి అప్లై చేసుకునే యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువైనా